उस्मानिया जनरल हास्पिटल सरिकोत्त रिकार्ड सొంతం చేసుకున్నారు उस्मानिया जनरल हास्पिटल सूपरिंटेंडेंट नागेंद्र 217 కిలోల బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి లాప్రోస్కోపిక్ మినీ గ్యాస్ట్రిక్ సర్జరీ చేశారు కేవలం 2 నెలల్లోనే 70 కిలోల బరువు తగ్గాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స చేయడం రాష్ట్రంలోనే తొలిసారి అంటున్న సూపరింటెండెంట్ నాగేంద్ర తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ అధిక బరువుతో బాధపడుతున్న మనీందర్ సింగ్ కి ఇటీవల కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేసి తన బరువు 70 కిలోల వరకు తగ్గించిన ఉస్మానియా వైద్యులు ప్రత్యేక చికిత్స కూడా చేశారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర గారు ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ యొక్క సర్జరీ చేసేటటువంటి సమయం మీకు అందరికీ తెలిసిన విషయం ఒక 220 కేజీల బరువు ఉన్నటువంటి పర్సన్ కి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్ లో స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వస్తది ఆపరేషన్ మంది కంటే ముందు కూడా తను అనస్థీషియాకు తట్టుకుంటాడా లేదా తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఏమైనా కాంప్లికేషన్ వస్తాయా లేదా అనేది ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఈ పేషెంట్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ థియేటర్ లో ఒక టేబుల్ సరిపోదు అతనికి రెండు టేబుల్స్ వేసి తర్వాత కింద పడకుండా అంటే ఆపరేషన్ థియేటర్స్ వాటి వెయిట్ ను తట్టుకోవాలదా లేదా అనేది ముందే ట్రయల్ చేయడం జరిగింది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అది ఏమైనా బ్రేక్ అవుద్దేమో అని చెప్పి కింద సపోర్ట్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది తర్వాత అనస్థీషియాలో కూడా ఆపరేషన్ కంటే ముందు లంగ్ ఎక్సర్సైజ్లు చేయడం జరిగింది తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా ఆపరేషన్ తర్వాత కూడా 4 గంటల లోపల నడిపేయడము తర్వాత అనస్థీషియా ఆపరేషన్ అయిన ఇమిడియట్ గా అనస్థీషియా నుండి రికవర్ అయ్యేటట్టు చూసుకోవడము తర్వాత ఏమైనా వెంటిలేటర్ ఫెసిలిటీ అవసరం పడితే వెంటిలేటర్ యొక్క ప్రొవిజన్ చేయడము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షుగర్ బీపీ కూడా కంట్రోల్ ఉండడం చూసుకోవడం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ ని ఇమిడియట్ గా 4 గంటల లోపల ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన తర్వాత 4 గంటల లోపల నడిపించడం జరిగింది కానీ బిఫోర్ ఆపరేషన్ వాళ్ళకి లిక్విడ్ డైట్ కొన్ని రోజుల వరకు లిక్విడ్ డైట్ ఇవ్వడం జరుగుతుంది లిక్విడ్ డైట్ ఇచ్చి 217 కేజీస్ ఉన్న పేషెంట్ కు 214 వరకు బిఫోర్ ఆపరేషనే 3 కిలోలు తగ్గడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళకు పెద్ద స్పెషల్ ది సేమ్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి స్టమక్ సైజ్ తగ్గిస్తాం కాబట్టి వాళ్ళు తొందరగా సెటైటీ అంటే ఆకలి సంతృప్తి అవుతది కాబట్టి వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు కానీ చాలా వాటర్ తీసుకోవడము ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది మేము అడ్వైజ్ చేయడం జరుగుతుంది తనకి ఇదొక్కటే కాకుండా బరువు తగ్గడం వల్ల అనేక సమస్యలు ఇవన్నీ తగ్గిపోతాయి డయాబెటిస్ గాని హైపర్ టెన్షన్ మీరు చెప్పి అతను వచ్చిన ప్రాబ్లమ్స్ ఏ కాకుండా జాయింట్ ప్రాబ్లమ్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా 28 మిలియన్ల పబ్లిక్ ఈ ఒక ఊబకాయం తోటి సఫర్ అవుతున్నారు ఇటువంటి వాళ్ళు మన తెలంగాణ మన భారతదేశంలో కూడా తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతుంది అటువంటి వాళ్ళకు మేము మా డైటీషియన్ కూడా ఇక్కడ ఉంటాడు ఎవ్రీ టైం వాళ్ళకు కూడా అడ్వైజ్ ఇవ్వడానికి కూడా మాక ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సలహాలు సూచనలు ఇవ్వబడతాయి కంబైన్డ్ గానే అన్ని డిపార్ట్మెంట్ కలిసి నిర్వహించే ఆపరేషన్ కాబట్టి అనస్థీషియా టీమ్ అరౌండ్ 5-10 మెంబర్స్ తర్వాత గ్యాస్ట్రెంటాలజీ టీమ్ ఒక 10 మెంబర్స్ మా నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ అందరూ ఒక 40-50 మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్ కు నిర్వహించట్లో సహకరించడం జరిగింది ఇది ఒక 4 గంటల వరకు ఈ ఆపరేషన్ అయ్యింది 4 గంటల వరకు ఆపరేషన్ అయ్యింది మళ్ళీ 4 గంటల తర్వాత పేషెంట్ ను నడిపించడం జరిగింది ఇది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాల్లో ఇప్పటివరకు ఇటువంటి ఇంత వెయిట్ ఉన్నటువంటి వ్యక్తికి ఆపరేషన్ నిర్వహించడం అనేది జరగలేదు ఇది ఒక గొప్ప రికార్డు అని చెప్పుకోవచ్చు అంతే కాకుండా 4 గంటల పాటు 40-50 మంది డాక్టర్లు కూడా శ్రమించి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించినట్టు సూపరింటెండెంట్ నాగేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ బాలుతో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్